రాజకీయాల్లో ఒక్కొక్కసారి ఎక్కువగా విమర్శించిన పదే పదే తిట్టిన పదే పదే ప్రత్యర్థి మీద ఏదో ఒక మాటల తోటాలు సంధించిన అది తమకి అనుకూలం అవుతుందో లేదో తెలియదు కానీ ఒక్కొక్క సందర్భాల్లో సీన్ రివర్స్ అయ్యి ప్రత్యర్థికి న్యాయం చేసినట్లు అవుతుంది రాజకీయాల్లో ఇటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అనేది ప్రస్తుత పరిస్థితుల సారాంశం అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే ఇదంతా ఎవరి విషయంలో ఏం జరుగుతుంది ఏం జరిగే అవకాశం ఉంది అనేది కూడా వైసీపీ ఇప్పటికే చాలా విశ్లేషణ విశ్లేషణాత్మకంగా ఆలోచించుకుంటుందంట అయితే ఈ మధ్యకాలంలో గత కొద్ది రోజుల క్రితం చూస్తే తెలుగుదేశం పార్టీ తరఫున లోకేష్ గారు చేస్తున్న విమర్శలు అయితే పెరిగిపోయాయి ఆయన నేరుగా జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శించడం వైసీపీ ప్రభుత్వం ఏం చేసినా తప్పు పట్టడం అయితే ఎప్పుడైతే నారా లోకేష్ గారి తెర మీదకి వచ్చి మీడియా ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని వైసీపీని విమర్శించారు ఆటోమేటిక్గా అక్కడ ఎవరో ఒకళ్ళైతే రియాక్ట్ అవుతారు ఆ ఇష్యూని బట్టి ఆయన ఏ ఏ అంశం మీద అయితే విమర్శించాడో అంశానికి సంబంధించి ఆ శాఖ మంత్రో లేదంటే సంబంధించిన ఎమ్మెల్యేయో ఆ సామాజిక వర్గానికి చెందిన ఎవరో ఒకళ్ళు కీలకమైనది ఎవరో ఒకళ్ళు అయితే ఇమీడియట్గా రెస్పాండ్ అవుతారు ప్రతిపక్షం చేసిన ఆరోపణలకు అయితే ఇక్కడ ఇలా చేయడం వల్ల అంటే విమర్శలు ప్రతి విమర్శలు అనేవి షరా మామూలే కాకపోతే నారా లోకేష్ గారి మీద ఒక విమర్శ చేయడం అది కూడా వైసీపీ నేతలు ఒక రెండు అడుగులు ముందేసి కాస్తంత అగ్రెసివ్గా మాట్లాడడం కొంచెం ఎక్కువగా విమర్శించడం కొంచెం ఎక్కువగా తిట్టడం దీనివల్ల వైసీపీకి మంచి జరుగుతుందో లేదో తెలియదు కానీ లోకేష్ గారి మీద ఒక సింపతి అయితే పెరిగిపోతుంది ప్రజల నుంచి పదే పదే లోకేష్ గారి మీద విమర్శలు చేస్తుంది వైసీపీ ప్రభుత్వం ఆ నాయకుడు తిడుతున్నాడు ఈ నాయకుడు తిడుతున్నాడు అని చెప్పి ప్రజల్లో ఒక సింపతి అయితే క్రియేట్ అయిపోతుందట ఆ విషయం పసిగట్టారంట వైసీపీ నేతలు అందుకే లోకేష్ గారు ఎన్ని విమర్శలు చేసినా ఏ ఎటువంటి బాణాలు సంధించిన ఆయన వాగ్దాటి ఎంత బలంగా వినిపించినా సరే వైఎస్ఆర్సీపీ మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద పెద్దగా రియాక్ట్ అవ్వద్దు లైట్ తీసుకోండి అని అయితే పార్టీ పెద్దలు సూచించారంట వైసీపీకి చెందిన కొంతమంది కీలక నేతలకు అనవసరంగా ఆయన వ్యాఖ్యల మీద రియాక్ట్ అయ్యి ఆయన మీద సంపతి పెంచి పార్టీకి ముప్పు తీసుకురావద్దు ఆయన ఏమన్నా కూడా లైట్ తీసుకోండి అనే అయితే ఒక డిసిషన్కి వచ్చారంటే దీంతో నారా లోకేష్ గారు పూర్తిగా సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయినట్టే ఇక్కడ నుంచి ఎటువంటి దాడి చేసినా వైసీపీ మీద జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఎటువంటి మా మాటల తోటాలు సంధించినా పెద్దగా రియాక్షనే ఉండదు రియాక్ట్ అవరు అనే ఒక నిర్ణయానికి అయితే వచ్చేసారంట దీని మీద ఇప్పుడు అంటే వేరే నాయకులు రియాక్ట్ అయితే వస్తారా లేదో తెలియదు కానీ రియాక్ట్ అవుతారా తెలి తెలియదు కానీ లోకేష్ గారు అయితే మాత్రం ఏం మాట్లాడినా వాళ్ళు లైట్ తీసుకోవాలనే డెసిషన్కి వచ్చేసారంట దీ దీంతోపాటు ఇప్పుడు ఇంకో ఇంకో నాయకుడు ముందుకు వస్తాడా లేదంటే లోకేష్ గారిని హైలైట్ చేయడం ఇష్టం లేకే ఒకవేళ ఆయన ఎటువంటి విమర్శలు చేసినా సైలెంట్ అవ్వాలని చెప్పి ప్రభుత్వం డిసైడ్ చేసుకుంది ఎందుకంటే ఒక పక్క నుంచి ఎన్ని మాట్లాడినా దాని మీద సరైన రియాక్షన్ అనేది లేకపోతే ఆ మాట్లాడిన మాటలకు కూడా వాల్యూ లేకుండా పోతుంది ఖచ్చితంగా విమర్శ ఉండాలి ప్రతి విమర్శ ఉండాలి ప్రశ్న ఉండాలి సమాధానం ఉండాలి ఓన్లీ ప్రశ్న ఒకటే ప్రశ్నగా మిగిలిపోయి సమాధానం లేకపోతే కొన్ని రోజులకి ఆ ప్రశ్నకు కూడా విలువ ఉండదు సరైన సమాధానం లేకపోతే ప్రజలు కూడా ఏదో డెసిషన్ తీసుకుంటానే ఉంటారు అది అనుకూల అవ్వచ్చు వ్యతిరేకం అవ్వచ్చు ఇప్పుడు అదే జరుగుద్ది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అంటున్నారు మొత్తం మీద ఫుల్ సేఫ్ జోన్లోకి వచ్చి చేశారు ఈ డెసిషన్తో వైసీపీ నేతలు తీసుకున్న డెసిషన్తో నారా లోకేష్ గారు అనేది కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి